లెఫ్ట్ సైడ్ ఉంటుంది, భగవంతుడి హార్ట్ రైట్ సైడ్ ఉంటుంది. అది 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 ఏది చెప్పబోయాను నేను. అది దానికి నాడు ఉంటుంది. ఏంటి అది నాడు ఉంటారు, అమృత నాడు అంటారు. ఏంటి అమృత నాడు అంటారు. ఇది మనం మనం చేసే పని ఓపుగా నేర్పుగా చేస్తూ సర్ప్రెస్గా చేస్తూ అది మనం పవిత్రులు అవుతామంటే ఏదైనా పని చేస్తూ అలా చేస్తామంటే బాహ్య జీవితం అంటే వచ్చండి, బాహ్యకి వచ్చే లాభ నష్టాలు అంటే వచ్చండి. అమృత నాడు మూసిపోయింది అంటే అమృత నాడే అజ్ఞానంలో మూసిపోయాడు, జ్ఞానంలో పోతున్నాడు. జ్ఞానం వచ్చిన జ్ఞానం అది పోతు రాకుండా ఎవరికి జ్ఞానం రాదు. రమణ మనిషి కూడా రాదు, రామకృష్ణుడు ఒక రాదు. ఇది అమృత నాడు అంటారు దీన్ని. అంటే ఇక్కడ ఈ నాడు చక్కదానికి రైట్ రైట్ కాదు, అక్కడ దానికి సంబంధం ఉంటుంది. అది ఓపెనైనప్పుడు ఏమవుతుంది, అమృత నాడు ద్వారా ఇక్కడున్న సుఖం ఎంత ఉందో మన హృదయంలో, సముద్రంలో నీరు ఎంత ఉందో అంతకంటే ఎక్కువ ఉంది హృదయంలో. అది మనం తెలియక బదాలలో వెతుక్కుంటున్నాం. ఈ సుఖం ఈ నాడి ఓపెనైనప్పుడు అది పెద్ద కరెక్ట్గా వచ్చి సముద్రంలో పొంగలా అవుతుందో, గోదావరికి వరదలా అవుతుందో. అలాగే హృదయంలో ఉన్న సముద్రం, హృదయంలో ఉన్న ఆనంద సముద్రం, శాంతి సముద్రం అది ఓపెనైన పేరు అమృత నాడు ఓపెనప్పుడు అది పైకి వచ్చే సహస్రం ఇచ్చేది. అప్పుడు మీ దేహం బతుకున్నా పర్లేదు, చనిపోయినా పర్లేదు. మీ దేహం ఉన్నా పర్లేదు, పోయినా పర్లేదు. ప్రపంచం మీకు కనిపించినా పర్లేదు, కనిపించకపోయినా పర్లేదు. అంటే మీరు యూజులు ఆడతారు ఆనంద సముద్రం.